cinegoyer.com ప్రేక్షకులకు నమస్కారాలు. నేను మీ రామజోగయ్య శాస్త్రి. శివ సన్యాసి తాపసి కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయిన అదిపల్లె కాశి ఏ సుబుల సుక్కాని దారిగా సుక్కలత్తివాసి మీదిగా చూడసక్కని సామి దిగినాడురా ఏ శైరా ఊరు వాడాదండోరా ఏ రంగుల హంగుల పొడలేదురా ఇడు జంగమ శంకర శివుడేనురా నిప్పు గొంతున నిలపు మచ్చ సాక్షిగా నీ తాపం శాపం తీర్చేవాడేరా పై పై కలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీలాలో కాలనే లేటోడు నీకు సాయం కాకపోడు నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనే పోడు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా ఇది ఆపర్చునిటీ. కలేజ రూపంలో త్రివిక్రమ్ గారి ద్వారా సాధ్యపడింది. అంటే మహేష్ బాబు గారికి నేను ఫస్ట్ టైం రాస్తున్నాను. అందులో ఒక పాట కాదు, దాదాపుగా సినిమాలో ఒక పాట మినహా అన్ని పాటలు నేనే రాశాను. ఆ అవకాశం నాకు కల్పించినందుకు డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి, ఫ్రెండ్స్ మహేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇంకొక సంతోషించే విషయం ఏమిటంటే, అంటే పర్సనల్గా నేను ఎప్పుడు ఒక పాట రాసేటప్పుడు, సినిమాల పాటలు రాసేటప్పుడు, రాయాలనుకున్నప్పుడు వీలైనంత వెరైటీ నా నుంచి రావాలని కోరుకుంటాను. అంటే సినిమా పాటల సందర్భాలలో రకరకాల వెరైటీలు అనమాట. సో ఒక డ్యూయెట్ ఉంటే, ఒక సిచ్యువేషన్ సాంగ్, సో ఇట్లా అనమాట. దాంట్లో రకరకాల షీట్స్ని టచ్ చేసే ప్రయత్నం. అలాగా ఈ సినిమాలో నేను రాసిన 5 పాటల్లోనూ ఒక్కో పాట ఒక్కో రకంగా కుదిరింది. సో అది ముఖ్యంగా మళ్ళీ డైరెక్టర్ గారి కాన్సెప్ట్స్, ఆ రకంగా పాటల్ని డిజైన్ చేశారు ఆయన. సో అది నిజంగా నేను సంతోషించే విషయం. పర్సనల్గా నాకు అప్లాజ్ అంటే ముఖ్యంగా మహేష్ బాబు గారి ఫ్యాన్స్, వాళ్ళ నుంచి వచ్చిన స్పందనే. నేను కొంచెం ఎక్కువగా ప్రపంచానికి దూరంగా ఉంటాను కాబట్టి నా నంబర్ ఎవరికి తెలియదు, ఆ రకంగా అప్రిసియేషన్ లేదు. బట్ క్లోజ్ సర్కిల్స్లో అయితే నేను రాయగానే ఒక ఎక్సైట్మెంట్, ఒక ట్రాన్స్, అలాంటి ఒక ఫీల్డ్లోకి వెళ్ళాను రాసిన తర్వాత. సో ఆ తర్వాత పాట రాసిన కొన్నాళ్లలోపు నా క్లోజ్ సర్కిల్స్లో అయితే నేను బాగా నా స్నేహితులకి, వీళ్ళకి అందరికీ పాడి వినిపించాను. సో ఈ హిట్ లక్షణం అనేది ఆ రోజే నాకు తెలిసింది. సో ఇది మళ్ళీ మరోసారి అంటే నా నమ్మకం నిజమైందన్న ఒక అనుభూతి. ఫీడ్బ్యాక్ అనేది మన సిస్టంలో ముఖ్యం ఎప్పుడు. అంటే నేను ఒక పాట రాశాను, ఒక పని చేశాను అంటే దాని తాలూకు అవుట్పుట్ ఎలా ఉన్నదన్న ఫీడ్బ్యాక్ మనకు తెలిస్తే దాన్ని బట్టి మన వర్క్లో ఉన్న పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవచ్చు, లేదా బాగుంది అన్న అంటే దాని తాలూకు ఉత్సాహాన్ని పుంజుకొని మరిన్ని మంచి పాటలు రాయొచ్చు. నిజంగా చాలా కొత్త ఎనర్జీ ఇచ్చింది. ఇన్స్టెంటల్గా ఇప్పుడు ఆ ఎనర్జీ అంతాను మహేష్ బాబు గారి పాటే మరో పాట రాస్తున్నాను దూకుడు సినిమాకి, దానికి వినియోగిస్తాను బాగా రాసేందుకు. క్యారెక్టర్కి సంబంధించి క్లియర్గా చెప్పలేను కానీ, బట్ ఒక హీరోయిజం ఉన్నటువంటి ఒక యాటిట్యూడు, ఆ యాటిట్యూడు వచ్చేలా ఫస్ట్ పాట ఉంటుంది సినిమాలో వచ్చే ఫస్ట్ సాంగ్ అన్న ఈ రోడ్డుని. ఈ పాటకి నెట్లో అందరూ తెలిసిపోయిన పాట ఫస్ట్ లైన్స్ అన్న ఈ రోడ్డుని బాబుగాడి సుమ్మ అన్న పాట కొంచెం హీరోయిక్గా ఉంటుంది. ఆ హీరోయిజం లక్షణాల యాటిట్యూడ్ కనిపించలేం. నేను ఇప్పుడు అంటే యాక్చువల్గా పర్సనల్గా నేను అలాంటి బయాస్ పెట్టుకోను, ఎందుకంటే పాట రాయాల్సి వచ్చినప్పుడు అలాంటి బయాస్ ఉంటే అది అవరోధంగా ఉంటుంది. ఇది ఇష్టం కాదు అన్నట్లుగా పెట్టుకుని ఆ రకంగా నన్ను నేను మోల్డ్ చేసుకున్నాను. నాకు రాసిన అన్ని పాటలు ఇష్టం అంటాను, బట్ ఆ ఛాయిస్, ఆ ప్రయారిటీ లిస్ట్ ఏదనేది ఆ ఫ్యాన్స్ నుంచి ఉండడానికి ఇష్టపడతాను నేను. అంటే డిస్కషన్, డైరెక్టర్ గారితో డిస్కషన్ అంటే ప్రతిపాట డిస్కషన్. అంటే ఇవాళ రోజున అంటే నేనేదో నా పాటికి నేను నా గదిలో నేను కూర్చుని పాట రాసిస్తాను, అది రికార్డ్ అయిపోతుంది అన్న పరిస్థితి కాదు. డైరెక్టర్తో పాటు సినిమా కథతో పాటు ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేసి తవ్వకాలు జరిపి 1-4 వెర్షన్స్ రాసుకుంటూ ఆన్లైన్లో అంతా డిస్కస్ చేస్తూ మారుతున్న ఆలోచనకు అనుగుణంగా మన పద్ధతి మార్చుకుని రాసే విధానం మార్చుకుంటూ ఇలా మలుచుకుంటూ వెళ్తేనే ఒక మంచి అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళ రోజులు. అంటే వాళ్ళకి వచ్చిన ఈ స్పీడ్లో వారానికి 4 ఆడియోలు రిలీజ్ అవుతున్న కాలంలో మన పాట నిలబడాలి అంటే ఆ మాత్రం కృషి తప్పనిసరి అని నేను భావిస్తాను. సో అదే పద్ధతిని అనుసరించి ఈ సినిమా పాటలు మొత్తానికి 5 పాటలకి
డైరెక్టర్ గారితో కూర్చొని ట్రావెల్ చేయటం, ఆయనతో పాటు డిస్కస్ చేయటం, ఫ్రీక్వెంట్గా వెళ్ళి కలవటం, రాసిన వెళ్ళి చూపించడం, అందులో బాగుంది బాగోలేదు అనుకోవడం, ఇట్లాగే డెఫినెట్గా ఇది మొత్తం కూడా నా ప్రతిభ నేను అనుకున్నాను. ఎందుకంటే ఆయన ఆలోచనలు, ఆయన ఇన్స్పైర్ చేసే పద్ధతి ఇవన్నీ కూడా నేను పాట బాగా రాయడానికి నాకు దోహదపడ్డాయి. అంతకుమించి మరీ ముఖ్యంగా పాటలో ఒక కాన్సెప్ట్ చేసిన సినిమా అంటే స్క్రిప్ట్ దశలోనే ఈ పాట ఇలా ఉండాలనుకుని ఒక కాన్సెప్ట్ ఏదైతే ఆయన అనుకున్నారో అదే మూలం ఏదైనా ఎవరు పాట రాసినా కానీ దాన్ని మీరు పోవడం లేదు, ఆ చౌకట్టుకు ఆ పద్ధతికి ఆ పరిమితికి లోబడి రాయాలి. సో అలాంటి ఒక కాన్సెప్ట్ని ఆయన డిజైన్ చేసినందుకు దానికి అనుగుణంగా పాట రాశాను కాబట్టి ఆయన కంట్రిబ్యూషన్ కూడా చాలానే ఉంది ఇందులో. మాస్ అప్పీలు అంటే మాస్ క్లాస్ అనేది నిజంగా నాకు పెద్దగా తేడా తెలియదు, బట్ ఏమిటి మాస్, మహేష్ బాబు గారికి ఇంత ఫ్యాన్స్ బేస్ ఉంది అదే మాస్ అంటే. ఒకటే నమ్ముతాను, ఎవరో చెప్పే మాట మళ్ళీ వాళ్ళకు నేను అంటే నేను ఇంటర్వ్యూలో చదివింది చాలామంది పెద్దవాళ్ళు అనగా విన్నమాట, అంటే శంకరాభరణం క్లాసా మాసా అంటారు. శంకరాభరణం క్లాస్ సినిమా అనే పేరుకే కానీ అంత జనాదరణ పొందిన సినిమా ఇంకోటి లేదు. అలాగే నిన్న రిలీజ్ అయిన మన పాట తారకాణం ఏది మాస్, నిన్న రిలీజ్ అయినటువంటి సదాశివాసం చేసే పాటే అబాలగోపాలం అందరికీ బాగా ఇష్టమైంది కదా. సో అది శివుడు పాట అని చెప్పి క్లాస్ అని కింద లెజ్జామ కడతామా లేదుగా. సో క్లాస్ మాస్ అని తేడా నేను నమ్మను, అన్ని పాటలు చాలా మాసిగా ఉంటాయి, ఆయన ఫ్యాన్స్కి ఇష్టం ఇలా ఉంటాయి. ఈ విషయం చెప్తే చెప్పవలసి వస్తుంది ఏమో, కథ కూడా నాకు పూర్తిగా తెలియదు, అంటే ఆ సందర్భానికి ఎంతవరకు అవసరం అంతవరకు నాకు బ్రీఫింగ్ ఇచ్చారు డైరెక్టర్ గారు. బట్ ఆ విషయం పాట వింటుంటే ఎంతో కొంత అర్థమవుతుంది, ఆ మిగతా అది క్యూరియాసిటీ అలాగే ఉంటే అక్టోబర్ 7th అన్వీల్ అవుతుంది. ఇందాక చెప్పడం మర్చిపోయాను, యాక్చువల్గా ఈ పాట పుట్టుకన్న దానికి ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రక్రియ ఏంటంటే, అంటే మళ్ళీ వెనకటి రోజులు వచ్చాయి. వెనకటి రోజుల్లో ఇండస్ట్రీ మద్రాసులో ఉన్నప్పుడు ఒక చోట అంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు, లిరిక్ రైటరు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసరు, మిగతా ఇన్స్ట్రుమెంట్లు వాయించేవాళ్ళు వీళ్ళందరూ ఒక చోట కూర్చుని కంపోజింగ్ అన్న ఒక కార్యక్రమం జరిగేది. సో ఆ రోజు వచ్చిన పాటలు తయారైన పద్ధతి అది. మళ్ళీ గత కొంతకాలంగా ఇలాంటి కంపోజింగ్ సెషన్స్ ఏమీ జరగట్లేదు, కానీ మణిశర్మ గారు ప్రత్యేకించి ఆయన అనుసరించే పద్ధతి ఆ పాతకాలం పద్ధతి, అంటే పాట కంపోజింగ్ జరుగుతుంది, డైరెక్టర్ ఉంటారు, న్యూ డైరెక్టర్ ఉంటారు, లిరిక్ రైటర్ ఉంటాడు. సో ఇలాంటి ఒక వాతావరణంలో తయారు చేసిన పాట ఈ పాటలు వెనక అంటే అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందరూ ఒక ఏమంటాం ఒక ఆలోచన విధానంలో ఉంటారు, అంటే డైరెక్టర్ గారు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అదే మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఇన్పుట్ అవుతుంది, నాకు ఇన్పుట్ అవుతుంది. సో అందరం ఒకే ప్లాట్ఫామ్ ఉండి పనిచేయడానికి ఒక రకమైన ఒక వేవ్లెంత్ మ్యాచ్ అవ్వడానికి ఒక పద్ధతిలో కలిసికట్టుగా మంచి అవుట్పుట్ రావడానికి ఉపయోగపడుతుంది. ఈ సినిమాకి అదే పద్ధతి అనుసరించాం అద్భుతంగా, అంటే కొన్ని పాటలు మణిశర్మ గారే చేయగలరు అనిపించేలా ఉంటాయి. సో ఈ సినిమా పాటలు అలా ఉంటాయి. అంతకుమించి అంటే ఆయన గురించి నేను చెప్పేంత పెద్దవాడిని కాదు, బట్ మణిశర్మ ఆయన ప్రతి పాటలో మెలడీ ఉంటుంది, తర్వాత వెరైటీగా ఉన్నాయి ఈ సినిమా పాటలు, సిచ్యువేషన్స్ కూడా దానికి తర్వాత కరెక్ట్గానే ఉన్నాయి. మహేష్ బాబు గారి స్పందన నాకు ట్విట్టర్ ద్వారానే తెలుసు, అంటే నా కెరీర్లోనే ది బెస్ట్ సాంగ్ అన్న పద్ధతిలో సదాశివ పాట నాకు మణిశర్మ గారు ఇచ్చారు అని చెప్పి ఆయన అన్నారు. నిజంగా చాలా సత్యమైన మాట అది, అంత గొప్పగా ఉంది ఆ పాట. నేనే రాశాను ఆ పాట, తయారైన ప్రతి స్టేజ్లో నా పాట వింటూనే వచ్చాను, కానీ రిలీజ్ అయింది అన్న తర్వాత ఆ పాట నేను దాదాపుగా ఒక లూప్లో పెట్టుకున్నట్టుగా దాదాపు ఒక గంటన్నర పాట అదే పాట మోగింది నా ఇంట్లో. అంటే ఆ పాటలో ఏదో ఒక మ్యాజిక్ ఉంది, ఏదో ఒక తెలియని వైబ్రేషన్ ఉంది, అంటే జనాలకి ఇది అని నేను చెప్పలేను కానీ, బట్ అందులో ఏదో ఒక మ్యాజిక్ ఉంది, కట్టిపడేస్తుంది. సో గంటన్నర పాట కరెక్ట్ ఆ లూప్లో విన్నాను నేను ఆ పాట. సో మహేష్ బాబు గారు అలా అంటే నచ్చేది తెలియదు. అలాగే డైరెక్టర్ గారి స్పందన అంటే ఇట్లా పాట రిలీజ్ అయిందని తెలిసి మంచి అప్లాజ్ వస్తుందని తెలిసి నేనే త్రివిక్రమ్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి నా వంతు కర్తవ్యంగా నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకున్నాను, ఎందుకంటే ఇవన్నీ మనకి బొట్టు పెట్టి పిలిచి వచ్చిన అవకాశాలు. సో ఇలాంటివి అంటే ఎన్నో పాటలు రాస్తుంటాం కానీ ఇలాంటి ఒక మంచి పాట రాసే అవకాశం నాకే దొరకడం అనేది నాకు అదృష్టం. ఆ అవకాశం కలిగించింది ఆయన కాబట్టి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుందాను ఫోన్ చేశాను. పనిలో పనులు ఆయనే చెప్పారు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ఒక అప్లాజ్ని ఆయన నాతో పంచుకున్నారు. సో చాలా సంతోషకరమైన విషయం అది. నేను నమ్మిన విషయాలు కొన్ని ఉంటాయి, అది సినిమా ఇందాక అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీలో నేను పాటలు రాస్తున్నాను అంటే సినిమాల్లో వచ్చేటువంటి అన్ని రకాల సందర్భాలకి నేను క్యాటర్ చేయగలిగే పద్ధతిలో నన్ను నేను ఉంచుకోవాలి, అలాంటి ఒక టాలెంట్ నాలో ఉండాలి, అలాంటి అవకాశాలు నాకు రావాలి, వచ్చి ప్రూవ్ చేసుకోవాలి అన్నది కోరిక. అలాగే చిన్న చిన్న మురిపాలు ఉంటాయి, ఇప్పుడు రజనీకాంత్ గారికి రాయాలి, ఇళయరాజా గారికి పాట రాయాలి,
హీరవాణి గారికి పాట రాయాలి. ఇట్లా ఇదే వరుసలో అందరూ పెద్ద హీరోలకు రాశాను. మహేష్ బాబు గారికి ఇంకా రాయలేదు, బాలకృష్ణ గారికి రాయలేదు. సో రాయాలి అన్న ఒక కోరిక మనసులో ఉన్నది. అది ఇలాగా ఒక పాటతో రావడం కాకుండా 5 పాటలు ఒకే సినిమాలో, తర్వాత ఇలాంటి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో, ఇంత మంచి ఒక ఏమంటాం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్లాంటి సినిమాలో 5 పాటలు, ఆ 5 పాటలు కూడా నా కోరిక అనుగుణంగా, అంటే ఇప్పుడు ఒక హీరోయిజం యాటిట్యూడ్ ఉన్నటువంటి ఫస్ట్ సాంగ్, ఒక 6 సాంగ్ లాంటి ఒక డ్యూయెట్టు, ఒక సదాశివ లాంటి సిచ్యువేషన్ సాంగ్, సో ఇంకోటి 5th సాంగ్ ఒక సెట్ సాంగ్ లాంటిది. సో ఇట్లా అన్నీ ఒక పాటలో ఒక 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 ప్రాజెక్ట్లో కుదరటం అన్నది నాకు లభించిన బోనస్గా భావిస్తాను. నెక్స్ట్ చేయబోయే సినిమాలంటే చాలా ఉన్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు గారి దూకుడు, శ్రీనివాట్ల గారి దర్శకత్వంలో వస్తున్న సినిమా, దానికి పాటలు రాస్తాను. అవి కూడా ఇంతకన్నా బాగా రాయడానికి ప్రయత్నిస్తాను. ఆ వంతు కృషి నేను చేస్తాను.